బై రాజి ఈ రోజు వచ్చేసరికి నేను స్పెషల్ గా చేస్తున్నానండి చూడండి బట్ తెలియదంటే ఏముండదు అనుకో నేను చేస్తున్నాను 5 లెగ్ పీసులు తీసుకున్నా ఏం చేస్తున్నా మా లెగ్ పీసులు ఇది ఏమో కర్రీ చేస్తా ఆ ఈ లెగ్ పీసులు ఆ లైట్ గా salt వేసుకొని బాయిల్ చేసి పెట్టుకున్నా కొంచెం లెగ్ పీసుల్ని లైట్ గా కొంచెం ఒక చిటికెడు salt వేసి వాటర్ లో ఊరిక ఒక పొంగు వచ్చేటట్టు ఉడకబెట్టి పెట్టుకున్నా ఎక్కువ కాదు ఫ్రై చేస్తా లెగ్ పీసు ఫ్రై ఇప్పుడు వాటికి కావాల్సినవి మాత్రమే అన్నమాట ఇవి ఏంటి ఏంటి అంటే చెప్తా ఫస్ట్ కారం అంటే స్టార్ట్ ఈ ఆయిల్ లెగ్ పీసులకు సరిపడ కారం ఒక 2 స్పూన్లు రెండు స్పూన్ల కారం అలాగే పసుపు ఒక స్పూను ధనియాల పొడి అలాగే గరం మసాలా అల్లం వెల్లి ముద్ద తగినంత salt ఇయన్నీ ఒకసారి ఇలా ఇలా కలుపుకోవాలి దాంట్లోకి పెరుగు పెరుగు చాలి మోతాదులో ఇప్పుడు ఈ మసాలాలు ఈ పెరుగుని కలిపి ఇలా కలుపుకోవాలి మొత్తం మొత్తం ఇలా కలుపుకోవాలన్నమాట గాటలు గాటలు లేకుండా మొత్తం ఇలా పెరుగు వేస్తాం కాబట్టికి కారం అనేది అంత మంటగా ఉండదు మా పాప ఏం కారం కారం అంటా ఉండిద్ది పెరుగు వేస్తాం కదా కారం ఉండదు రెండే 2 స్పూన్లు వేసాను మొత్తం ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఉప్పు చూసుకోవాలి దీంట్లోనే అంటే ఉప్పు సరిపోకపోతే ఇప్పుడే వేసుకోవటం కోసం ఇప్పుడు ఉప్పు చూసుకున్నా సరిపోయింది ఉప్పు సరిపోయింది కరెక్ట్గా సరిపోయింది ఉప్పు కారము ఇది ఇది చికెన్ కి పెట్టేసేయాలి ఆ చికెన్ కి ఇప్పుడు ఇప్పుడు టైం వచ్చేసరికి ఎంత అయ్యింది 8:21 ఇప్పుడు మార్కెట్ కి వెళ్లి తెచ్చుకొని ఇప్పుడు చేయమని గోళ ఇప్పుడు వీటిని ఒకసారి మనం చేయి కలుపుకొని ఇది తర్వాత చేస్తాం కదా పక్కన పెట్టేద్దాం ఫస్ట్ ఈ లెగ్ పీసులు ఉన్నాయి కదా ఈ లెగ్ పీసుల్ని మనం గాట్లు పెట్టుకోవాలి గాట్లు పెట్టుకోవాలంటే నాకు ఈ ప్లేట్లో కుదరదు కాబట్టి ఇది క్లీన్ గా ఉంది నీట్ కడిగి పెట్టుకున్నా ఎప్పటికప్పుడు కడిగి పెట్టుకుంటే నాకు ఇక్కడ ప్లేస్ లేదు కాబట్టి ఇంకా ఒక్కసారి ఇట్లా ఇట్లా అంటే పచ్చిదిగా తొందరగా ఏ కదా అందుకని ఎప్పుడైనా చికెన్ ని ఇలా బాయిల్ చేసుకుని లైట్ గా మరి ఎక్కువ కాదు లైట్ గా బాయిల్ చేసుకుని చిన్న కత్తిలో పెద్దది చిన్నది ఇరిగింది రేపు తేవాలి ఇంకా మొత్తం ఇంతే ఇలానే చూసారుగా వీటిల్లో మసాలా అనేది దట్టించి పెట్టాలి అంతే లెగ్ పీస్ ఇది 2 రోజులు తింటది అన్నమాట మా అఖిలమ్మ ఏందో రుద్దుతున్నా ఊరికి ఇట్లా వచ్చేసింది కదా కొద్దిగా లైట్ చేసావా ఏంటి లైట్ ఉప్పేసి బాయిల్ చేసాం కదా అందుకని ఈజీగా లైట్ ఇయాలి లైట్ గానే చేసా ఇంకా చూసారా వీటిని మాత్రం ఇంకా మొత్తం ఇలా హోల్స్ లోకి పోయేటట్టుగా ఇట్లా దూర్చుకోవాలి అప్పుడు మసాలా అనేది మొత్తం
లెగ్ పీస్ కు పట్టింది కన్నీటికి ఇంతే ఇట్లానే పెట్టుకోవాలి తర్వాత ఇంక మొత్తం పెట్టేస్తా లాస్ట్ పెట్టేస్తా మొత్తం మసాలాంలా ఇది మొత్తం మళ్ళీ ఒకసారి ఇట్లా పెట్టేసి మిగిలిన మసాలా మొత్తం దీంట్లో దూర్చేద్దాం మా నాన్న హెల్పింగ్ డాడీ ఎప్పుడైనా హెల్ప్ చేస్తాడు కాకపోతే కుదరదు మసాలా స్మెల్ వస్తుందా మసాలా స్మెల్ ఘాట్ వస్తుందా వస్తుందా ఇప్పుడే ఇంకా మొత్తం ఇలా పెట్టే దూర్ చేసాం కదా లెగ్ పీస్ లోకి ఈ మసాలా ఉంది కదా ఇది మొత్తం ఒకసారి మళ్ళా ఇలా మొత్తం మమ్మీ ఈ మధ్య నాన్న వీడియోలోకి రావట్లేదు ఎందుకు ఎందుకంటే ఒక రీజన్ ఉంది ఎందుకు వీడియోలోకి రావట్లేదు సత్యం ఎందుకు ఏంటి అనేది అది ఒక వీడియో చేసి పెడతాను ఇప్పుడే చెప్పను అందుకే వీడియోలోకి రాలే ఇప్పుడు కూడా ఇంక పక్కన ఉన్నాడు అంతే ఇంతే మొత్తం ఇలా ఇంక ఇప్పుడు పొయ్యి ఆన్ చేసుకుందాము హైలోనే పెడుతున్నా కాస్త కాగేదాకా ఇప్పుడు ఆయిల్ ఆల్రెడీ దీంట్లో కొంచెం ఉంది ఇప్పుడు మళ్ళీ ఆయిల్ దానికి సరిపడ ఆయిల్ కావాలి కదా ఆయిల్ పోసుకుంటున్నాము ఓకే సరిపోద్ది ఇప్పుడు ఆయిల్ అనేది బాగా వేడిగా ఉండకూడదండి మీడియం సైజులో వేడవాలి లేదంటే ఎక్కువ వేడి చేసామనుకో పై పైన కాలిద్ది లోపల అనేది పచ్చి పచ్చిగా ఉంటుంది ఆయిల్ వేడైంది ఇంక ఇప్పుడు చూడండి అమ్మ అయ్యమ్మ ఇవయ్యమ్మ ఏం చేస్తున్నా చూడండి ఎంత బాగున్నాయో రెండు రెండు వేగిద్దామా ఓకే ఫస్ట్ రెండు రెండు వేగిస్తాము స్లోనే ఉంచా ఎందుకంటే హైలో పెడితే మాడిద్ది లో ఫ్లేమ్లోనే ఉంచుకోవాలి అవును ఈ లోపు ఇదిగోండి నా కర్రీ అనేది అవుతుంది మళ్ళీ ఊతల ఈ కర్రీ నా కోసం ఇది అఖిల కోసం ఇది నా కోసం వాళ్ళ కోసం వాళ్ళ కోసం కూడా మమ్మీ తింది అన్ని మాకే పెట్టింది దీంట్లో టమాటా ఉల్లిపాయ పచ్చిమిర్చి అన్ని ఆల్రెడీ చాలా సార్లు చూపించాను అందుకని అదేం చూపించా ఓన్లీ ఇది లెగ్ పీస్ కోసమే ఒకసారి ఇలా నాచురల్ గా చేస్తున్నాను ఏ కార్న్ ఫ్లోర్ ఏం వేయలేదు కదా మీ వద్దన్నారు కదా అందుకనే వేద్దాం అనుకున్నా ఉన్నది వద్దన్నారు అని చెప్పి ఇంకా నేను చూడండి ఇంకా రెండు లెగ్ పీస్ రెండు సిమ్లోనే మొత్తం ఫ్రై చేసుకోవాలి హైలో పెట్టకూడదు అంటే ఇంక లోపల లోపల పచ్చిగా ఉండి బయట వచ్చేసరికి బాగా కాలిపోయి ఉంటే ఇంక ఒక రెండు రెడీ అయినాయి మళ్ళీ మిగతా అనేవి మనం ఇవి కూడా అలాగే ఫ్రై చేసుకోవాలి మూడు వేసేసా చిన్న మూడు వేస్తాయి ఒకేసారి చిన్నగా ఉంది కదా వేసేద్దాం
ओके इंका अलागे फ्राई चेसुकोवाली मोत्तम फ्राई चेसुकुन तर्वात चूपिस्तानु రెండు లెగ్ పీసులు ఇందాక వేగించాను ఇప్పుడు చూడండి ఈ మూడు వేసాను అయిపోయినాయి కూడా బాగా ఫ్రై అయినాయి బా సూపర్ ఉన్నాయి కదా నోరు ఊరుతా ఉంది అవును నాకు మా గిలకే మేము బాగా ఇష్టంగా చికెన్ తింటాం అబ్బా ఒకటి రెండు తిద్దాం ఇది ఈ ఆయిల్లోనే చూపిస్తా ఇది ఇలా తినేసేయాలనిపిస్తున్నాను ఇదే ఆయిల్లో మనం కరివేపాకు అనేది వేగించుకున్న పచ్చిమిర్చి కరివేపాకు వేస్తున్నా కొంచెం పక్కకు జరిగినాను చూసారా ఇదే ఆయిల్లో ఒక కరివేపాకు పచ్చిమిర్చి ఫ్రై చేసుకొని కొంచెం ఉప్పు కారం చల్లుకుంటే సూపర్ ఉంటుంది సూపర్ ఉంటుంది లెగ్ పీసులు ఫ్రైతో పాటు ఇది కూడా చూపించి మమ్మీ నా కర్రీ సూపర్గా ఉంది బా చూడు గ్రేవీ గ్రేవీ చేసేసా ఫ్రై అయ్యేలోపు కూర కూడా అయిపోయింది ఇప్పుడు తీసేద్దామా ఇవి కొంచెం ఫ్రై చేద్దాం ముందు ఒక్క నిమిషం వాడు పచ్చిమిర్చి తీసుకురా నాన్న పచ్చిమిర్చి కూడా చేసేద్దాం పచ్చిమిర్చి కూడా ఇలా చీలికగా పూర్తిగా కాకుండా ఇలా ఇలా కట్ చేసి పెట్టుకున్నాను ఇవి కూడా ఫ్రై చేసుకుందాము కొంచెం పక్క జరమ్మా చిటపట చిటపట అంటే ఆయిల్లో ఫ్రై చేసుకోవటం అన్నమాట ఇంకా సపరేట్గా అవసరం లేదు ఇదిగో చూడండి కరివేపాకు వేగించుకున్నాము ఇంకా పచ్చిమిర్చి కూడా వేగించుకున్నాము చూడండి కరివేపాకు పచ్చిమిర్చి మాత్రం ఫ్రై చేసుకున్నాను ఇప్పుడు దీంట్లో మాత్రం సాల్ట్ చల్లుకుంటా ఓన్లీ సాల్ట్ మాత్రమే తగినంత కారం అక్కర్లేదా కారం వద్దులేదు ఇట్లా దీంట్లోనే జీడిపప్పు కలిపి ఫ్రై చేసి దీంట్లో కలిపేస్తారు మమ్మీ డాడీకి బలి ఇష్టం పప్పుచారు అట్లా చేసినప్పుడు ఇలా ఫ్రై చేసామనుకో జీడిపప్పు ఇది కరివేపాకు బాగా ఇష్టంగా తింటారు డాడీ ఇప్పుడు ఇంకా ఉప్పు సూపర్ ఉంది కొంచెం సాల్ట్ కలుపుతా ఇందా కొంచెమే కదా కలిపింది సాల్ట్ ఇంకెక్కువైనా కసం అవుతుంది సరిపోలేదని వేసాను చూడండి ఫ్రెండ్స్ ఇంకా నా లెగ్ పీస్లనే ఫ్రై అనేది అయిపోయింది ఎలా తయారు చేశాను ఏంటి అనేది పూర్తి వీడియో చూడండి పూర్తి వీడియో చూసి ఇది ఎలా ఉంది ఏంటి అనేది మీరు తయారు చేసుకొని కామెంట్ బాక్స్లో కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి ఫ్రెండ్స్ ఆల్రెడీ నీకు కొంచెం తినేసా టెంప్ట్ అయిపోయింది తినలేక సూపర్ ఉంది ఫ్రెండ్స్ సూపర్ అంటే సూపర్ మస్ట్ అండ్ షుడ్ ట్రై సరే ఫ్రెండ్స్ మీరు మమ్మల్ని ఎంతగానో సపోర్ట్ చేస్తున్నారు ఇలానే సపోర్ట్ చేయండి అసలు చాలా చాలా థ్యాంక్స్ అండి ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాగే సపోర్ట్ చేయండి మాకు సరే ఫ్రెండ్స్ బాయ్ బాయ్.